హలో అండి, నేనే మిశ్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. టపాసుల శబ్దాలు వస్తుంటాయండి, అడ్జస్ట్ అవ్వాలి. మరి ఇప్పటి వరకు చూసి చూసి ఇక రికార్డ్ చేసేస్తున్నాను. సీతు 31వ భాగం. భయపడకు, ఆ బిల్డింగ్ పెంట్ హౌస్లో బ్యాచిలర్స్ ఉంటారు అంటూ రూమ్లోకి తీసుకొచ్చాడు. అప్పటికానీ కుదుట పడలేదు నేను. మిడ్ నైట్ అవుతున్నా తిరుగుతూనే ఉంటావా, పద బజ్జుందాం. నా చుట్టూ చెయ్యేసి లాక్కెళ్ళిపోయాడు రూమ్లోకి. తన బిహేవియర్లో వచ్చిన తేడాకి కాస్త కంగారు వేసింది. కుక్కపిల్లలా తన వెంట అడుగులు వేశాను. మంచానికి ఒకవైపు ముడుచుకుని పడుకున్నాను. నా ఊహలకి ఆలోచనలకి భిన్నంగా నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు. నుదురు మీద చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని పడుకున్నాను. తననే చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. ఎప్పుడో తెల్లవారుజామున మెలకు వచ్చింది నాకు. ధృవ కోసం కళ్ళు ఎత్తి చూడగా బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని కనిపించాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి కనిపించాడు. ఆశ్చర్యపోయాను, ఈ టైంలో ఏం చేస్తున్నాడు? నెమ్మదిగా లేచి కూర్చుని ఏమైంది అని అడగ్గా నన్ను క్షణకాలం విస్మయంగా చూసి, అప్పుడే లేచావేంటి, పడుకో అంటుంటే నిద్ర మధ్యలో లేవడం విపరీతంగా వస్తున్న ఆవలింతలు ఆపుకుంటూ, నువ్వు నిద్రపోకుండా ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగాను నేను. చిన్న పని అయిపోయింది అంటూ షట్ డౌన్ చేశాడు. ఏం చేస్తున్నావు నాకు తెలియకుండా జుట్టు ముడిపెట్టుకుంటూ తన పక్కన కూర్చున్నాను. ఎందుకంటే ఆకాష్ పేరు ఫోటో నాకు కనిపించింది. ఒళ్ళు విరుచుకుంటూ నన్ను చూశాడు. ఏంటి నీ ఇంట్రాగేషన్లు, లేచి రెడీ అవ్వు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నాకే ఆర్డర్ వేశాడు. మరోసారి తనని అడిగే ధైర్యం లేక ఊరుకున్నాను. మేమిద్దరం లేచి రెడీ అయ్యి లగేజ్ పట్టుకుని 5 గంటలకల్లా బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఒక్కసారిగా చలి మొదలైంది. చేతులు రుద్దుకుంటూ ఉన్న నన్ను చూసి తన స్వెటర్ ఇచ్చాడు. మరి నీకు, నువ్వున్నావుగా, కావాలంటే హగ్ చేసుకుని హీట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాలే అని కన్నుగీటగానే మాట రాలేదు నాకు. పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశాడు అని గొనిగి, ట్రైన్ ఉందా ఇప్పుడు అని అడిగాను. బైక్ మీద స్టార్ట్ అవుదాం, ట్రైన్ 8కి ఉంది, వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అంటే ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంత దూరం బైక్ మీద కష్టమేమో అన్నాను. తను ఒక్కడే అంత దూరం హ్యాండిల్ చేయడం నిజంగా కష్టమే మరి. పర్లేదు, నెమ్మదిగా వెళ్దాం పదా అన్నాడు. తను బైక్ స్టార్ట్ చేయగానే మా ఇద్దరి మధ్య బ్యాగ్ పెట్టి ఎక్కి కూర్చున్నాను. ఏంటి స్టార్ట్ చేయి, తను కదలకపోవడంతో అన్నాను నేను. ముందు ఆ బ్యాగ్ తీసి పక్కన పడేయవే, లేదంటే నేనే విసిరి పడేస్తాను అన్నాడు. నేను అలకగా చూశాను. మరి బ్యాగ్ ఎక్కడ పెట్టను, నన్ను ఎత్తిన పెట్టు అని విసుక్కుని, జెండా కర్రలా ఇంత పొడుగున్నావు, కాస్తైనా జ్ఞానం లేదు, మరింత చిరాగ్గా ముఖం పెట్టాడు. ఇప్పుడు నేనేం చేశానని ఇంత కోపం? బయటికి అనలేదు కానీ లోపల గొనుగుతూ ముఖాన్ని ముడిచేశాను. ఆ బ్యాగ్ ముందు వైపుకు పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనుకో నిన్ను కూడా ఎక్కడైనా తోసేసిపోతాను అంటుంటే తన భుజం మీద కొట్టేశాను. అంతలోనే తనకి కోపం వస్తుందేమోనని సారీ సారీ అన్నాను కంగారుగా. మొగుడు అనే గౌరవం కూడా లేదే నీకు, ఏం చేద్దాం అంటుండగా నవ్వుకుంటూ తన చుట్టూ చేతులేసేశాను. తెల్లవారుజామున కాబట్టి ట్రాఫిక్ లేదు, సిటీ దాటడానికి గంట కూడా పట్టలేదు. సన్నగా మంచు కురుస్తోంది, చలి విపరీతంగా పెరిగిపోతుంటే నాకే తెలియకుండా అతుక్కుపోయాను తనకి. నీకు చలి వేయట్లేదా అడుగుతుంటే, నాకు అలవాటే, హెల్మెట్ ఉంది కదా, ఏమీ అనిపించడం లేదు అన్నాడు. అందుకే ట్రైన్లో వెళ్తే బాగుండేది అన్నాను నేను. ఏడ్చావులే అన్నాడు. దూరంగా ఉదయిస్తున్న సూర్యుడు సరికొత్తగా కనబడుతున్నాడు. ఆ దృశ్యం కొత్తగా చూస్తున్నట్లు అనిపిస్తోంది నాకు. నిజంగానే చిన్నప్పటి నుంచి సిటీలో ఉండడం వల్లేమో ఇలాంటి దృశ్యాలు చూసినట్టు నాకు గుర్తులేదు. మంచును చీల్చుకుంటూ సూర్యకిరణాలు నెమ్మదిగా ప్రపంచం మీద పరుచుకుంటున్నాయి. గాలి లేకపోయినా సరే చలి మాత్రం తగ్గలేదు. ఆ చలిని పారిపోయేలా చేయాలని సూర్యుడు తెగ ప్రయత్నం చేసినా ఫలించడానికి మరో 2-3 గంటలే పట్టింది.
ఎనిమిది గంటల టైంలో ఒక దాబా దగ్గర బైక్ ఆపాడు. బైక్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ అంత దూరం డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆపకుండా 4 గంటలు డ్రైవ్ చేశాడు. ఇద్దరం లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఫేస్ వాష్ చేసుకుని టిఫిన్ ఆర్డర్ ఇచ్చి నా సందేహాలన్నీ తన ముందు పెట్టడానికి డిసైడ్ అయిపోయాను. మనం వస్తున్నట్టు అత్తయ్య గారితో చెప్పావా? నెమ్మదిగా అడిగాను. మార్నింగ్ కాల్ చేశానులే అన్నాడు. ఆ మాటకి కాస్త రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే కొత్త వాళ్ళుంటే వాళ్ళంటే ముందు నాకు భయం. మన లోపల ఎలా ఫీల్ అయినా ఎందుకో అంత త్వరగా కలవలేను. అందులోనూ ఇప్పుడు ధృవ నేరుగా తీసుకెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వాళ్ళు నా మీద అసహ్యం కానీ ద్వేషం కానీ చూపిస్తే నేను భరించలేను. వాళ్ళ మధ్య ఉండలేను. మరి ఏమన్నారు? నాకే తెలియకుండా నా స్వరం తడబడింది. ఇంకా ఏమి అనలేదు. వెళ్తే అంటారు, కూల్గా చెప్తున్న తన వైపు కొరకొరా చూశాను. నీకన్నీ ఆటలుగా ఉంది, ఇక్కడ నేను భయంతో చచ్చిపోతున్నాను అన్నాను ఏడుపు గొంతుతో. మా నాన్న ధ్రువని ఏదో అంటే నేను భరించలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమైనా అంటే నిజంగానే నేను తీసుకోలేను. భయం ఎందుకు? నేను ఉన్నాను కదా. కుర్చీలో జారగిలపడి కూర్చున్నాడు. అది కాదు, నువ్వు సడన్గా నీ కోడలు అంటూ పరిచయం చేశావనుకో, అత్తయ్య ఏమంటారో పూర్తిగా తన వైపుకు తిరిగి అడుగుతుంటే, నీ గురించి ఎప్పుడో ఇంట్లో తెలిసిపోయింది సీతు, నేనే పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, కానీ ఇంత త్వరగా నిన్ను తీసుకొస్తానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ తను మాట్లాడుతుండగానే టిఫిన్ రావడంతో మాటలు ఆపేశాడు. ఆ టాపిక్ అక్కడే ఆపేసి ఇద్దరం టిఫిన్ చేశాము. ఇందాక ఏదో చెబుతున్నావు, ఇప్పుడు చెప్పు. తినడం అయిపోయాక తనని అడిగాను. లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాడు. చెయ్యి ముందుకు చాపడంతో తన చెయ్యి అందుకుని బిల్ కట్టేసి బయటికి వచ్చాము. సీతు, తన పిలుపుకి తన వైపు చూశాను. నేను చెప్పేది విను, తర్వాత నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. మనమిద్దరం ఒకరికొకరం కావాలి అనుకున్నాం, కానీ మన తల్లిదండ్రులకి అది ఇష్టం లేదు, అవునా? నా కళ్ళల్లోకి చూశాడు, నా చేతిని సున్నితంగా పట్టుకుని. అవును అన్నట్టు తలాడించాను. తన స్వరంలో కనబడుతున్న అయోమయానికి అవమానం మెల్లిగా కళ్ళెత్తి చూస్తూ తన చేతిని నా నడుము మీద వేయించుకుని కదా తన కళ్ళల్లోకి తలాడించాను. ఎవరు ఏమన్నా అది నువ్వు మనసుకు తీసుకోకూడదు. ఎందుకంటే అన్న వాళ్ళు సంతోషంగానే తిరుగుతారు, కానీ నువ్వు సంతోషంగా ఉండవు. నువ్వు హ్యాపీగా లేకపోతే నేను అస్సలు హ్యాపీగా ఉండలేను. మనమే తప్పు చేయట్లేదు, ఒకరినొకరు ఇష్టపడ్డాం, అర్థం చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ మన వాళ్ళు ఎవరికీ ఇది ఇష్టం లేదు. వాళ్ళు ఏదైనా అంటారు, ఎందుకంటే మన మీద వాళ్ళకి ఆ హక్కు ఉంది. మనం కూడా ఆశీర్వాదాలు అనుకోవడమే అని ఒక క్షణం ఆగి, నీకు తెలుసు కదా మన ఇంట్లో అమ్మ చెల్లి నాన్నమ్మ ఉంటారు, తను చెబుతుంటే తెలుసు అన్నట్టు తల పంకించాను. మా నాన్నమ్మకి కూడా మీ బాబు లాంటి పిచ్చి అనగానే గుర్రుగా చూశాను. నేనేం తప్పు మాట్లాడలేదే బాబు, నిజాన్ని నిర్భయంగా చెబుతాను, నువ్వు అలా చూడకు. ఇక మా నాన్నమ్మ కూడా మీ బాబులాగా ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఇక మా అమ్మ పక్కన వాళ్ళని ఎంత కోపం వచ్చినా ఏమీ అనదు, మాట్లాడడం మానేసి చంపుతుంది అచ్చం నీలాగా. ఈసారి మరింత కోపంగా చూశాను. ఇక దివిజ, అది నీ వైపు పాజిటివ్గానే ఉంటుంది. ఇంకా కొన్ని కొత్త క్యారెక్టర్లు వస్తారు, నువ్వు ఇలా వాళ్ళు ఏదో అన్నారని బాధపడి సైలెంట్గా ఉంటే కుదరదు. నీకు నచ్చకపోతే నువ్వు ఎదురు తిరుగు, నీ తప్పు లేకపోతే నువ్వు సమాధానం చెప్పు, నువ్వు మాట పడకు, నీ వెంట నేనున్నాను. అర్థమైందా? అర్థమైంది. కానీ మళ్ళీ ఏంటి బాబు, చాలా కంగారుగా ఉంది. ఏం కాదు, పెళ్ళి అవగానే హైదరాబాద్ వచ్చేద్దాం. ఆ ఇండివిజువల్ హౌస్ కూడా మాట్లాడేశాను, బ్యాంకు నుంచి అమౌంట్ రావాలి అంతే, అది ప్రాసెస్లో ఉంది, అయిపోతుంది ఈలోపు మన పెళ్ళి కూడా అయిపోతుంది అన్నాడు. నీ వాళ్ళంతా నీ పెళ్ళి మీద ఆశలు పెట్టుకున్నారేమో కదా అని అడుగుతుంటే, ఎవరు ఏమి ఆశలు పెట్టుకున్నా నా జీవితం నాకు నచ్చినట్టుగా బ్రతకడం నాకు ఇష్టం సీతో. నా వాళ్ళ కోసం
వాళ్ళకు అవసరమైనవన్నీ చేస్తాను కానీ నా ఇష్టాన్ని చంపుకోను అని చెప్పేసి బైక్ స్టార్ట్ చేశాడు. ఎండ పడుతుంది కదా, తల మీద ఏదైనా వేసుకో అని చెప్పాడు. స్కార్ఫ్ వేసుకుని కూర్చున్నాను ఆలోచిస్తూ. సన్నగా పడుతున్న సూర్యకిరణాలను చీల్చుకుంటూ మా బైక్ ముందుకు సాగుతోంది. మేము వాళ్ళ ఊరు వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒకటైపోయింది. అంతసేపు జర్నీ చేసి నా నడుము పట్టేసింది. ఇక డ్రైవింగ్ చేసిన ధ్రువకి ఇంకెలా ఉందో, కాళ్ళకున్న కండరాలు పట్టేసినట్టు విపరీతమైన నొప్పి. వాళ్ళ ఊర్లోకి అడుగు పెడుతుంటే అందరూ మమ్మల్ని చిత్రంగా చూస్తున్నారు. ధ్రువకి అవేమీ పట్టవు కదా, సరాసరి వాళ్ళింటి ముందుకు తీసుకువెళ్ళి ఆపాడు. నేను బైక్ దిగిన వెంటనే తను బైక్ స్టాండ్ వేసి మా ఇద్దరి బ్యాగులు పట్టుకున్నాడు. ఒకటి నాకు ఇవ్వు, నీ బక్క ప్రాణానికి ఇవి మోస్తే అది అంతే సంగతి. పదా, గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళాను. బయట అంతా పువ్వులు మొక్కలు, కూర్చోడానికి అనువుగా రెండు చెట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంటి ముందు తులసి కోట, తలుపు తెరిచి ఉన్నాయి. మమ్మల్ని హారతి పట్టి లోపలికి ఆహ్వానించకపోయినా కనీసం మా కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్ని తలకిందులు చేస్తున్నట్టుగా ఎవరూ రాలేదు. అప్పుడే నాకు అర్థమైంది పరిస్థితి ఎలా ఉండబోతోందో. ఇద్దరం లోపలికి వెళ్ళేసరికి హాల్లో టీవీ చూస్తూ కనిపించింది ఒక ఆవిడ. ఆవిడ వయస్సు 60కి పైనే ఉన్నట్టు జుట్టు నెరసింది, కళ్ళకు కళ్ళజోడు ఉంది, కాటన్ చీర కట్టుకుని ఉంది. ఆవిడ ధ్రువ వల్ల నాన్నమ్మ అని అర్థమైంది. మమ్మల్ని చూడగానే ఆశ్చర్యపోతున్నట్టు పైకి లేచి నిలబడింది. సరాసరి గబగబా మా దగ్గరకు వచ్చింది. ఏరా, ఎవరి పిల్లా అని కళ్ళజోడు సరిచేసుకుంటూ నన్ను పరీక్షగా చూస్తూ అడిగింది. అంటే మేము వస్తున్నట్టు ఈవిడకి తెలియదా? నీకు మనవరాలవుతుంది ముసలి. అంటే నేను పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ కొంపకి కోడలు అంటూ ఆవిడ బొగ్గ పట్టి లాగాడు ధ్రువ. ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా చూస్తున్నాను నేను. ఏంటి, ఈ పిల్లని ఏకంగా ఇంటికి తీసుకొచ్చావా అని బుగ్గలు నొక్కుకొని, కస్తూరి ఏవే కస్తూరి, ఓసారి బయటికి రావే, నీ కొడుకు చూడు ఎంత పని చేశాడో అంటూ కేకలు వేయగానే భయంగా ధ్రువ చేతిని చుట్టుకొని కాస్త తనకి వెనుకగా నిలబడ్డాను. వంటగదిలో నుండి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడని చూడగానే అర్థమైంది ధ్రువ వల్ల అమ్మగారు అని. భోజనం సిద్ధంగా ఉంది, కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని చెప్పి కనీసం నా వైపు కూడా చూడకుండా ఆమె కిచెన్లోకి వెళ్ళిపోయింది. మనవడా, ఎవడ్రా ఈ పిల్ల, కోడలంటావేంట్రా, నీ మరదలు బ్రతకదురా బతకదు అంటూ ఆవిడ సోకండాలు పెడుతుంటే విస్తూపోయాను నేను. గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. నేను భయంగా ధ్రువ వైపు చూశాను. నా చేతిని పట్టుకుని సరాసరి రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఫేస్ వాష్ చేసుకుని రా, భోజనం చేద్దాం అన్నాడు. నాకు ఆకలిగా లేదు, వెళ్ళి చేసిరా అన్నాను బయటికి వెళ్ళడానికి భయం వేసి. నోరు మూసుకుని పద కసిరాడు. ఫ్రెష్ అయ్యి రాగానే మా నాన్నమ్మ కాస్త ఓవర్ చేస్తుంది, పట్టించుకోకు అంటూ నా చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. నేను తన వెనకాలే హాల్లోకి వచ్చాను. కిచెన్కి బయట హాల్లో డైనింగ్ టేబుల్ ఉంది. అప్పటికి ధ్రువ వాళ్ళమ్మగారు వంట పాత్రలు పెడుతున్నారు. ఇక నుంచి మా అత్తయ్య గారు అని అలవాటు చేసుకోవాలి ఏమో. ఆవిడ మౌనంగా ప్లేట్లు తీసి వడ్డించడానికి సిద్ధమైపోతుంటే, ఏవే కస్తూరి, ఏమైనా బుద్ధుందా నీకు, నీ కొడుకు ఏదో తెలివి తక్కువ పని చేస్తే నువ్వు సమర్థిస్తావా అని వాళ్ళ నాన్నమ్మ కేకలు వేస్తుంది. అత్తయ్య ధ్రువ వైపు చూసింది. ఆకలిస్తుందమ్మా వడ్డించు అని తను అనగానే ఆవిడ
గబాగబా వడ్డించింది. ఇంకా అక్కడే నిలబడి ఉన్నా నన్ను చేతిని పట్టి పక్కన కూలబడేశాడు. ఆవిడ వడ్డించి మౌనంగా పక్కన నిలబడింది. నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు. నాకు ముద్ద లోపలికి దిగట్లేదు. చెయ్యి వణుకుతోంది. నువ్వు వెళ్ళి కూర్చో అమ్మా, మేము వడ్డించుకుంటాంలే. ధృవ అనగానే కావలసినవన్నీ దగ్గరికి జరిపి వెళ్ళిపోయింది. ఆమె ధృవ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా మీద కోపంతో తనతో కూడా మాట్లాడలేదేమో అనిపించింది. ఎందుకో ఎవరైనా నన్ను వేరుగా చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏడిపోస్తూ తినబుద్ధి కాలేదు. దూరంగా వెనక నుంచి సన్నగా మాటలు వినబడుతున్నాయి. వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆ పిల్లకి పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నావా? ఇంట్లోకి రానివ్వకుండా ఉంటే అదే పోయేది. తీసుకొచ్చి నట్టింట్లో పెట్టాడు నీ కొడుకు, నువ్వేమో నెత్తిన పెట్టుకునేలా ఉన్నావు. ధృవ వాళ్ళ నాన్నమ్మ మాటలను వినబడుతుంటే అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు ఆగనంటూ వచ్చేశాయి. కళ్ళు మసగబారిపోయాయి. సీతు, ధృవ మృదువుగా పిలిచాడు. ఏడుపు తాలూకా నా ముక్కు అదురుతోంది. పెదవులు వణికిపోతున్నాయి. అది ఆపుకోవడానికి పళ్ళు బిగబట్టి తలదించుకుని కూర్చున్నాను. నా గడ్డం పెట్టి మరొక చేత్తో ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. ధృవ రూపం భూధరగా కనబడుతోంది కన్నీళ్ల వల్ల. అత్తయ్య, తిననివ్వు, తర్వాత మాట్లాడుకుందాం అంటున్న ధృవగా వాళ్ళ అమ్మగారి మాటలు కూడా వినబడుతున్నాయి. తను కలిపి నోటి దగ్గర పెట్టాడు. నాకు నాకు వద్దు, తినలేను అని వెక్కిలి పెట్టి ఏడుస్తూ చెప్పాను. సీతు, కొంచెం తిను, ఎప్పుడో పొద్దున తిన్నావు, సరిగ్గా తినలేదు కూడా అని తను గంభీరత్వాన్ని అణుచుకుంటూ చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను తినలేను, ముద్ద దిగట్లేదు, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయి అన్నాను ఏడుపు ఆపుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ. తను ఏమనుకున్నాడు, సరే రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరు ఏమి అనలేదు అనేవాళ్ళు కూడా కాదు. అవన్నీ మామూలు అని తెలిసినా కూడా ఆ టైంలో తీసుకోలేకపోయాను. కష్టంగా చాలాసేపటికి నన్ను నేను సమాధానించుకున్నాను. నిజంగానే మనసుకి కష్టం కలుగుతున్నప్పుడు ఆకలి కూడా దరిచేరదేమో. నేను నా పాటికి నేను వచ్చేసాను. ధృవ తిన్నాడో లేదో తలుపు దగ్గరికి వెళ్ళగానే గొడవ వినిపించింది. తలుపు తీస్తున్న నేను ఆగిపోయాను. బాగా పెట్టావమ్మా, చాలు, కడుపు నిండిపోయింది. అది కాదు నాన్న, నాన్నం మీద తెలియక అంది. పళ్ళంలో చేతిని కడిగేయకూడదు, ఇంకో కంచెం తెస్తాను, కొంచెం తిను నాన్న. వాళ్ళ అమ్మగారు బ్రతిమాలుతుంటే తెలియక అనడానికి 6 ఏళ్ళ చిన్నపిల్ల కాదు నాన్నమ్మ, 60 ఏళ్ళ అనుభవం ఉన్న ఆవిడ. ఇక చాలమ్మా, ప్లీజ్ వదిలేయండి, నీకు కూడా కూతురు ఉంది, ఆ విషయం గుర్తులేదా? అందరినీ వదిలేసి నన్ను నమ్ముకుని వచ్చింది. మీరు చేస్తున్నది చూస్తుంటే సిగ్గేస్తుంది. నాకు భోజనం దగ్గర కూడా వదలలేదు, ముద్ద గొంతులోకి దిగట్లేదు, ప్లీజ్ నేను తినలేను అని అంటుంటే అసలు ఎందుకు తీసుకొచ్చానా అనిపించింది అని గాద్గదికమైన స్వరంతో చెప్పి 2 క్షణాలు ఆగి, ఇందులో మీ తప్పేం లేదు, తప్పంతా నాదే, నా వాళ్ళు కదా అని ఆశపడి వచ్చాను. ఇక్కడ ఉంటే చస్తుంది ఏడుస్తూనే, ఇప్పుడు మీకు తృప్తిగా ఉన్నట్టుంది, వెళ్ళండి. ధృవ అంతలోనే సీరియస్ అయ్యాడు. నేను మౌనంగా వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకేం అర్థం కాలేదు. నా వల్ల వాళ్ళకి వాళ్ళకి మధ్య అపార్థాలు వస్తాయేమో, నేనేం ఆలోచిస్తున్నానో, నా ఆలోచనలు ఎడిపోతున్నాయో నాకే తెలియట్లేదు. ఇంకా వాళ్ళ వాదన తెగిపోయినట్టు సన్నగా మాటలు వినబడుతూనే ఉన్నాయి. కాసేపటికి తలుపు తెరుచుకొని శబ్దానికి తల ఎత్తి చూశాను. ధృవ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి సరాసరి నా దగ్గరికి వచ్చాడు. కనీసం ఇదైనా తాగు, నా ఎదురుగా కూర్చుని జ్యూస్ గ్లాస్ అందించాడు. అప్పటికే నేను భోజనం చేయలేదని తనంత బాధపడ్డాడో నాకు అర్థమైపోయింది. మాట్లాడకుండా అది అందుకున్నాను, సగం తాగి తనకిచ్చాను నేను. ఈ కాస్త కూడా తాగకపోతే నీ బక్క ప్రాణం తట్టుకోలేదే, తాగు, కసిరాడు. మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఆఫ్ ఆఫ్ అన్నమాట,
అని తన కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వాను. అప్పటి వరకు చిరాగ్గా దిగాలుగా ఉన్న తన ముఖంలో ఏదో ఊరట, అలా అన్నా బాగుంది అని మిగిలిన సగం తను తాగేశాడు. బయట మాటల గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కథ కొనసాగుతుంది. మరిన్ని కథలకై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైక్ మీ కామెంట్ తప్పక చేయండి. మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.